Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మేము ఒక క్యారెక్టర్ లో బిజీగా ఉంటే ఏదో చెప్తాడు పాపం చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తాడు. ఇప్పుడు ఏమని చెప్తాడంటే ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మరల్చుకోవాలని. పాపం చంద్రమోహన్ రెడ్డి 100% చంద్రబాబు నాయుడు తూచ తప్పకుండా పాటించాడు. సంక్షోభాన్ని అవకాశంగా మొగుల్చుకోవాలి కాబట్టి పాపం అందరం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వేడిలో ఉంటే పాపం చంద్రమోహన్ రెడ్డి మాత్రం కాస్త పుస్తకం తన ధనదాహాన్ని తీర్చుకోగలిగాడు. మేమందరం ఎలక్షన్ లో బిజీ పోయినాం, పెద్ద ఆయన పక్క ఆయన కాక్షన్ లో బిజీ అయిపోయాం. అందరిని పిలవడం, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నాడు, లోకేష్ గారి పర్యటన ఉంది, ఎన్నికలకు సంబంధించేది ఉంది, ఈ శుభ సందర్భంలో తమ సందాయంతో చెప్పండి. ఈ కార్యక్రమంలో ఉండే ఆయన ఆమె అప్పుడప్పుడు ఉదయమేమో మధ్యాహ్నం దాకా ఏసీ రూమ్ కూర్చొని కక్షలు ఆమె సాయంకాలం సలంగా వచ్చి ఈ పక్క ఆ పక్క తిరిగి మాట్లాడుతుంటే కదా అనమాట. ఎంతసేపు వీడియో చూస్తున్నాడు, ఓ అమ్మాయి చుట్టూ అశేష జనం ఉందన్నట్టుగా ఇటు పక్కకు తన్నం అటు పక్కకు తన్నం ఇటు పక్కకు తన్నం ఆడుండే నువ్వు చేసుకొచ్చినటువంటి నలుగురు కార్యకర్తలు తప్ప మనిషి లేకపోతే ఈ పక్క నుంచి ఆ పక్క తిరుగుతున్నాడు బయటపడుతుంది. ఏడన్నా చేరా రూమ్డే మీటింగ్ అసలు నువ్వు నీ పక్క నుండి వెనక్కి తిరిగి చూసుకోవాలి. బండినే ఇంకా నలుగురు లేరు. చంద్రమోహన్ రెడ్డి వ్యాన్ లో నలుగురు ఎక్కారు, ఎన పక్క ముందు అంతమంది కూడా లేదు, చాలా మంది పైన అంతమంది కింద లేరు అయ్యా అని చెప్పారు. అటువంటి పర్యటన జరిగినాడు నువ్వు మహానాయకులాగా. నేను చెప్తున్నా నువ్వు చేసినటువంటి ఏం చెప్పావు, ఎమ్మెల్యే అవినీతి, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి, నేను చేసిన అభివృద్ధి, చంద్రబాబు అభివృద్ధి చెప్పన్నావు, మీరు తండ్రి తీసుకో సర్వేపల్లి చేసుకోవడం గురించి శాసనసభ్యుడిగా నేను బాధ్యత ఇస్తానని చెప్తున్నా, రెఫరెండం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను పదే పదే చెప్పా, మరణాయి చెప్తున్న కౌంటింగ్ కాలేదు కాబట్టి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి ఓట్ల కన్నా తప్పు వస్తే మా అసమర్థతే, మేము అవినీతికి పాల్పడ్డట్టే, మేము అభివృద్ధి చేయనట్టే, అంతకన్నా ఎక్కువ వస్తే నువ్వు అభివృద్ధి చేయనట్టే, అవినీతికి పాల్పడ్డట్టే, మేము అభివృద్ధి చేసినట్టే, దానికి సిద్ధపడతావా చెప్పు. నోరుందని చెప్పి ఏదో ఒకటి మాట్లాడి బుర్ర తెలిపోయేటువంటిది కాదు కదా. దేని తీసుకొచ్చినప్పుడు ఒక మనిషి మాట చెప్తే విలువ ఉండదు. నేను చెప్తున్నా మరలా కూడా నీకు చేత అయితే 43 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పి నువ్వు జీవో ఇచ్చి అదో స్క్రోలింగ్ అంతా పెట్టించావు, తీసుకురా జీవో, 43 కోట్ల రూపాయలు జీవో తీసుకురా, పాత చేతితో ఉండే జీవో చూపించి ఎక్కడ ఉంది 43 కోట్ల రూపాయలు ఇచ్చిన జీవో. మోసం చేసి 3 విడతలుగా ఇస్తానని చెప్పి ఎస్సీ ఎస్టీలకని చెప్పి ఒక విడత సరిగ్గా ఇవ్వకుండా పాపం వాళ్ళ పేరుతో దోచు తిని మోసం చేసి వెళ్ళిపోతే 24 లక్షల ప్యాకేజీ కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ పనికి మళ్ళీ పిల్లలను ఒకటి తీసుకొచ్చి నోరు తిరగనట్టుంటాడు. జయంతికి వరదంతికి తేడా తెలియనిటువంటి, పరామర్శకి పరవశానికి తేడా తెలియనిటువంటి, బలిదుర్గాన్ని పరామర్శించారంటే ఎవరు పరామర్శించారు, ఏ అర్థం కాకపోయి జనాలు బలిదుర్గా ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించావా, వాడి కుటుంబాన్ని పరామర్శించావా, ఏడు కుటుంబాన్ని పరామర్శించావా, తేడా తెలియకపోయా, నోరు తిరగకపోయా, మైండ్ లేకపోయా, అటువంటి పిల్లలు తీసుకొచ్చి నువ్వు మామూలుగా ఏడో ఏడు మాట్లాడించి గోవర్ధనుడి మీద తేడానికి నువ్వు మనసును తీసుకొచ్చేట. కాబట్టి ఎన్ని జరిగేటువంటి పరిస్థితుల్లో వీరు ఎంతవరకంటే ఒకటి కరెక్ట్. ఇది పాపం ఎడారిలో వైఎస్ఎస్ లాగా చంద్రమోహన్ రెడ్డికి మంచి అవకాశం వచ్చింది. దానివల్ల చంద్రమోహన్ రెడ్డి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక చంద్రమోహన్ రెడ్డికి వరం అయింది. అంత ఎంత పాపం టేబుల్ క్యాష్ కట్టించుకున్నాడు అందరి దగ్గర కూర్చొని మామూలుగా ఏంటి అని చెప్తాను. ఎంత దారుణం అంటే ఎల్ఐ ఫోన్ చేస్తాడు పుల్లయ్య, అనా నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఆయన ఊరికి లేదు ఆ చెప్పను అంటాడు. ఆ మీటింగ్ జరుగుతుంది ఆయన సంభాషణ అమ్మ దాన్ని తీసుకొచ్చి వైఎస్ వీడియో ఇద్దరి మధ్య ఎవడు మాట్లాడలేదు, నువ్వే ఇద్దరిని సృష్టిస్తుంది, ఆ ఇద్దరి మధ్య నువ్వే మాట్లాడేస్తుంది, నువ్వే మాట్లాడించి దాని ఏమన్నా వీడియో అని చెప్పి చెప్పను. ఎంత దిగజారిపోయాడు చంద్రబాబు, చంద్రబాబు కూడు ఎంత దిగజారి తనని ప్రవర్తిస్తున్నారు, అది వైరల్ వీడియో. గోవర్ధన్ రెడ్డి గొంతుండి గోవర్ధన్ రెడ్డి ఇంకొకరితో మాట్లాడాడు అంటే అది వైరల్ వీడియో. నువ్వు ఎవడో తెలియదు దాటి పోయే చేత ఇద్దరు చేత మాట్లాడించి ఆ బస్సు డ్రైవర్ బస్సు ఓనర్ మాట్లాడుతున్నారు, ఇది వైరల్ వీడియో. ఏమన్నా అర్థం ఉందా, అర్థం పర్థం ఉందా, మరి వీడియోలు వేసేటప్పుడైనా కాస్త ఏందా నిజమా అబద్ధం అనేది లేకుండా. చంద్రబాబు నాయుడు దొంగ కొనలో నిష్ణాతుడు, బేసిక్ గానే దొంగ అటువంటి వాటిని తీసుకొచ్చి ఈరోజు దొంగ పనులు చేస్తా ఉంటే దానికి సంబంధించి ప్రాధాన్యత ప్రాచుర్యం వేయడం అనేటువంటిది ఏంటి. కాబట్టి చంద్రబాబు ఓటమి భారీగా ఓడిపోవడానికి సిద్ధపడ్డాడు. పనవాక లక్ష్మి గారు కాని దత్తప్రభ గారు కాని కనీసం పోటీలో కూడా ఉండరు. రేపు జరిగేటువంటి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ఫలితం ఏకపక్షంగా ఉంటుంది. మేము ఆశించిన దానికన్నా మెల్లగా గురుమూర్తి గారికి మెజారిటీ రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు ప్రజలు పట్టం కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడానికి సిద్ధపడ్డారు, జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించారు. అందుకే పోలింగ్ ప్రశాంతంగా జరిగింది కాబట్టి తట్టుకోలేక దొంగ ఓట్లు రామాన్ని తెరమీదకి తీసుకొచ్చి దాన్ని కొంత సృష్టించి నేనైతే నన్ను చెప్పా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపండి,
ఆ దొంగకు సంబంధించినటువంటి నిలబడ్డ వాళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నా కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు పోగొట్టు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఇటువంటి పనులు చేయడం వల్ల నిష్ణాతుడు, ఎందుకంటే ఫైన్ రాయేస్తే అధికారులు తగినటువంటి కంకరాయి తగినటువంటి నాటకం ఆడేటువంటి వాడికి ఇదేం పెద్ద పని కాదు. కాబట్టి నేను అదే చెప్పా, ఆ 10 మందిని తీసుకుని నిలబెట్టి వీడియో తీసి పంపించడం చూడండి ఆయన, ఎందుకంటే వైరల్ అయ్యి వీడియో చూస్తుంటే నాకు ఇది కూడా అనుమానం ఉంది, కాబట్టి వీడి మీద దృష్టి పెట్టండి అని కూడా చెప్పా. వెంటనే ఫోన్ చేసి బెదిరెడ్డి రామచంద్రానికి, అదే ఇటువంటి నిష్ణాతుడు ఏ దొంగ పనైనా సరే ఈ దొంగతనం చేయడం అనేటువంటిది లేదు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు బేసిక్ గా దొంగ అని చెప్తున్నాను. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఇవ్వబోతున్నారు అనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, ఏదేమైనా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి కానీ సహకరించినటువంటి అధికారులు, స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి ప్రజలు, కష్టపడి పనిచేసినటువంటి కేడర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరికీ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అయితే ఒక మంత్రి స్థాయిలో ఉండి అంటే కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఒక మంత్రికి సంబంధించినటువంటి లాడ్జీలో 100,000 మంది మనుషుల్ని అక్కడ పెట్టడం అలాంటి వాటిపై మంత్రి లాడ్జీలో కాదు, ఆయన ఒక కన్వెన్షన్ సెంటర్ లో ఉన్నాడు. ఆ కన్వెన్షన్ సెంటర్ కి ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన, ప్రెస్ మీట్ కి వెళ్లేదు. ఆయన ఉన్నప్పుడు ఆయన కలవడం, ఒక మంత్రి ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, ఈరోజు ఈ ప్రెస్ మీట్ లో కూర్చున్నందరూ నేను పిలిచినటువంటి వాళ్ళు కాదే, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని రావద్దని చెప్పి చెప్పలేమే, ఎక్కడన్నా నిబంధనలు ఏమైనా ఉన్నాయో, ఏమన్నా మనిషి వస్తే ఒక మంత్రి వచ్చి కూర్చున్నప్పుడు ఆ మంత్రి చుట్టూ ఎవరు జనం ఉండకూడదు అనేటువంటి నిబంధనలు ఏం లేవు కదా. ఆయన కన్వెన్షన్ సెంటర్ లో కూర్చున్నా నయం, ఆయన రిపింగ్ పాల్గొన్నాడని చెప్పలే. ఒక వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు 100,000 మంది జనం, 1,000 మంది జనం, ఎక్కడి నుంచి వచ్చారు 100,000 మంది జనం, నేను వీడియో చూసాం, మీరు మాట్లాడేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కాకుండా అక్కడ 100,000 ఏమైనా జనం కనిపించారా? ఎక్కడ మనం చూసాము మన వీడియోలో, పిఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో 1,000 మంది ఉన్నారు. ఎక్కడ ఉన్నారు 1,000 మంది? నేను చూడండి ఎక్కడ ఉన్నారు 1,000 మంది. ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు 10 మంది ఉండాల్సిందే తప్ప, ఏదో ఒకటి సృష్టించి గందరగోళం చేయాలనేటువంటి ఆలోచన తప్ప, ఎక్కడన్నా నీతిగా నిజాయితీగా ఎన్నికలకు సంబంధించి ఓడిపోతే ఓడిపోయామని చెప్పాలా? 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా చెప్పాడు, చంద్రబాబు నాయుడు మమ్మల్ని దెబ్బ కొట్టాడు, తీసుకున్నాం, మరో అవకాశం వచ్చినప్పుడు దెబ్బతీస్తాం, అంతే తప్ప మీలాగా తోమగొట్లు ఈ అయ్యని చెప్పలేదే. కాబట్టి ఎన్నికలకు సంబంధించి మీరు తట్టుకోలేక విమర్శలు చేయడానికి చంద్రబాబు నాయుడు బుద్ధి మారదు, కుక్కతో ఒక వంకాయను మరొకసారి నిరూపించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం తప్ప మరొక ఓటర్లకి డబ్బులు పంచడం, వాలంటీర్లకు డబ్బులు పంచడం, ఇవన్నీ కూడా ఊహాగానాలతో కూడుకున్నటువంటి, వాలంటీర్లకే ఊహాగానాలతో కూడుకున్నటువంటి మాట. నువ్వు ఓటర్లకు పంచలేదు అంటున్నావు, ఆయన చంద్రమోహన్ రెడ్డి ఓటర్లకు డబ్బులు పంచానంటున్నాను, వాలంటీర్లకు డబ్బులు పంచాను నీళ్ళు అంటున్నారు. వాలంటీర్లకి పంచలేదు, ఓటర్లకి పంచలేదు. కాకపోతే ఏంటంటే ఏదైనా ప్రక్రియ జరిగింది అనుకోండి, వాలంటీర్లకు డబ్బులు పంచారండి, ఓటర్లకు డబ్బులు పంచారండి, ఏళ్ళకి డబ్బులు పంచారు. అదే నేను చెప్పేది, ఆ వైరల్ సంభాషణ కూడా భయం వేస్తుంది. ఎవడన్నా ఫోన్ చేస్తాడు, వాలంటీర్లకు డబ్బులు ఇచ్చారు, ఎవడు అసలు ఎవరు ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు అనేది లేకుండా ఏదో ఒకటి వదలదలేటువంటి ప్రక్రియ తప్ప. ఈరోజు మేము ఇంతమంది, నేను మరలా అడుగుతున్నాను మిమ్మల్ని, వాళ్ళకి డబ్బులు ఇచ్చింది, వీళ్ళకి డబ్బులు ఇచ్చింది ఏంది, ఇవ్వాలనుకుంటే ఓటర్కి డబ్బులు ఇచ్చిన వాళ్ళం. ఈరోజు అధికార పార్టీ ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు, ఇంతవరకు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండేటువంటి పార్టీ ఈ విధంగా ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి ఎక్కడ ఉందా? జరిగాయా ఇప్పుడన్నా? దాని గురించి ఆలోచన చేయండి. లేకపోతే వాళ్ళు చెప్పేటువంటి మాటల గురించి, వాలంటీర్లకు ఇచ్చారు, లీడర్లకు ఇచ్చారు, బూత్ కొత్తలకు ఇచ్చారు, అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, రోజుకు ఒక పాంప్లెట్ లెక్క 10 పాంప్లెట్లు ఇచ్చారు చంద్రబాబు, బూత్ కదా ఇచ్చారు సార్, చంద్రమోహన్ రెడ్డి జోబులు వేసుకున్నాడు బూత్ కొత్త డబ్బులు, అది వేరే విషయం, కొందరు ఇచ్చారు కొందరు వేసుకున్నారు.